తెలంగాణ సీఎం కేసీఆర్ తో విభేదాల నేపథ్యంలో చినజీయర్కు చిక్కులు తప్పవా? సమతామూర్తి ఆశ్రమంపై ప్రభుత్వ నిఘా మొదలైందా? నిర్వాహకులపై కేసు నమోదు చేయడం దేనికి సంకేతం? పదకం ప్రకారమే టిఆర్ఎస్ ప్రభుత్వం జీఆర్ ఆశ్రమంపై కేసు పెట్టిందా? చినజీయర్ స్వామికి తెలంగాణలో ఇక్కట్లు మొదలైనట్లే కనిపిస్తోంది. జీఆర్ ఆశ్రమం అమ్మే ప్రసాదంలో అవకతవకలు జరుగుతున్నాయని ఓ భక్తుడు ఫిర్యాదు చేయగానే పోలీసులు సమతామూర్తి నిర్వాహకులపై కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల వినయ్ వంగాల అనే వ్యక్తి సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. అక్కడ విక్రయించే ప్రసాదం ప్యాకెట్ కొనుగోలు చేశారు. దానిపై ప్రసాదం తయారు చేసిన తేదీ, ఎక్స్పైరీ తేదీ ముద్రించలేదు. ప్యాకెట్పై ముద్రించిన బరువుకు ప్రసాదం అసలు బరువుకు తేడా ఉంది. ఇదే అంశంపై వినయ్ ఆశ్రమం సిబ్బందిని ప్రశ్నించారు. కానీ వాళ్లు స్పందించకపోవడంతో వెంటనే తూనికలు, కొలతల అధికారులకు ఫిర్యాదు చేశారు. అలా కంప్లైంట్ అందిందో లేదో అధికారులు అక్కడకు చేరుకుని మొత్తం తనిఖీ చేశారు. మెట్రాలజీ నిబంధనలను ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. మామూలుగా భక్తులు కానీ ప్రభుత్వం కానీ ఇలాంటి వాటిని చూసి చూడనట్లు వదిలేస్తారు. చిన్న విషయాలకు కేసులు పెట్టే వరకు వెళ్లరు. కానీ కొద్ది నెలలుగా లెక్కలు మారిపోయాయి. కేసీఆర్కు చినజీయర్కు విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫిర్యాదు అందడం, కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయాయనే వాదన వినిపిస్తోంది. పైగా వినయ్ అచ్చంగా అక్కడ లోపాలు వెతకడానికే వెళ్లినట్లుగా ఉందని కొందరు అంటున్నారు. ఆయన పిలవడం, వెనువెంటనే అధికారులు వచ్చి కేసులు నమోదు చేయడంతో ఇది సాధారణంగా జరిగింది కాదన్న అభిప్రాయం ఎక్కువ మందికి కలుగుతోంది. తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో జీఆర్కు తేడా రావడంతోనే కేసు నమోదు వరకు వ్యవహారం వెళ్లిందని చెబుతున్నారు. గత ఫిబ్రవరిలో జరిగిన సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ సమయంలోనే చినజీయర్కు కేసీఆర్కు విభేదాలు తలెత్తాయి. శ్రీరామానుజ మహావిగ్రహావిష్కరణ శిలాఫలకంలో సీఎం కేసీఆర్ పేరు లేకపోవడం ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. విగ్రహావిష్కరణకు మోదీని పిలవడంతో పాటు ఆయనపై చినజీయర్ ప్రశంసల వర్షం కురిపించడంతో కేసీఆర్ ఆశ్రమం వైపు కన్నెత్తి చూడలేదు. కేసీఆర్ వస్తారనే ఉద్దేశంతో కొద్ది రోజుల పాటు శాంతి కళ్యాణాన్ని వాయిదా వేశారు. అయినా సీఎం కుటుంబ సభ్యులెవ్వరూ రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ కార్యక్రమానికి హాజరు కాలేదు. అలాగే యాదాద్రి ఆలయ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన చినజీయర్కు ప్రారంభోత్సవ ఆహ్వానం అందలేదు. దీంతో విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని అర్థమైంది. తాజాగా ఇప్పుడు సమతామూర్తి నిర్వాహకులపై ఏకంగా కేసు నమోదు వరకు వెళ్లడంతో ఈ వ్యవహారం వెనుక పెద్దల పాత్ర ఉందనే మాట వినిపిస్తోంది.